గణపతి బప్ప మూరియ నినాదాలతో హైదరాబాద్ నగరం మార్మూగిపోయింది. నిమజ్జనానికి తగిలిన గణనాదాలతో నగరంలోని రహదారులన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయి. పలు చోట్ల నుంచి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు భారీ వాహనంలో శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా వచ్చిన గణేశుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పాత బస్తీ నుంచి వచ్చే విగ్రహాలతో మోజంజాహి మార్కెట్ సందడిగా మారింది. గణనాథుల శోభయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తులతో ఎంజే మార్కెట్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. పదకొండు రోజుల పాటు అశేష భక్త జనుల విశేష పూజల అనంతరం సామూహిక గణేష్ నిమజ్జన యాత్ర సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. శోభయాత్ర కన్నుల పండుగలా ముందుకు సాగింది. భక్త జనం జై బోలో గణేష్ మహారాజ్ అంటూ బాలాపూర్ నుంచి వినాయక సాగర్ వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక శోభయాత్ర సరికొత్త అందాన్ని చిత్రించింది. గణపయ్యలను దర్శించుకునేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భక్తులు బారులు తీరారు. డప్పులు డాన్సులతో ట్యాంక్ బండ్ దద్దరిల్లిపోయింది. గణేశులను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 పైగా గణేష్ విగ్రహ నిమజ్జనమయ్యాయి. హుస్సేన్ సాగర్తో పాటు కాప్ర చెరువు, సరూర్ నగర్ చెరువు, రాజన్నబావి, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు, మల్కన్ చెరువు, సూరారం చెరువు, కొత్త చెరువు, సఫిల్గూడ ఇంకా పలు చోట్ల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ గణపతిపై గులాబీల వాన కురిసింది. చార్టర్ విమానం ద్వారా 3 క్వింటాల గులాబీలను గణేశుడిపై చల్లారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో 5 సార్లు చక్కెర కొట్టిన అనంతరం విఘ్నేశునిపై అట్టగాసంగా పూలవాన కురిపించారు. పూలవర్షం చూసేందుకు భక్తులు ఖైరతాబాద్ కు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది. వాహనాల రద్దీతో ఖైరతాబాద్ కెక్కిర్చిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రాత్రి 11 గంటలకు నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. జై జై గణేష అంటూ ఖైరతాబాద్ గణనాథునికి ఆహ్వానం పలికిన భక్తులు బాయ్ బాయ్ గణేష అంటూ చివరి రోజు ఘనంగా వీడుకోలు పలికారు. 11 రోజులుగా భక్తులచే పూజలందుకున్న వినాయకుడు సెలవు తీసుకోనున్నారు.